ప్రముఖ రచయిత పాత్రికేయులు వల్లీశ్వర్ గారు పుస్తకం ఈరోజు తొంభై తొమ్మిది సెకండ్లలో చదవగలిగిన తొంభై తొమ్మిది కథల ఆవిష్కరణ స్వాధ్యాయ గ్రంథాలయంలో జరిగింది తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా రచయిత గారి యొక్క అంతరంగ మధనం చేయడం కోసం వారితో ఈ చిన్న సంభాషణ చేయడం జరుగుతున్నది వల్లీశ్వర్ గారు నమస్కారం సార్ ఈ కాన్సెప్టే కొత్తగా అనిపించింది సార్ తొంభై తొమ్మిది సెకండ్లు అంటే దాదాపు ఒక నిమిషము నలభై సెకండ్లు ఒకటిన్నర నిమిషంలో చదవగలిగిన కథ ఇప్పుడున్న స్పీడ్ యుగమును మీరు దృష్టిలో పెట్టుకొని చేశారా లేదా బ్రీఫ్ అండ్ ఎఫెక్టివ్ అనేటువంటి విషయాన్ని మీరు చెప్పాలని అనుకున్నారా అసలు దీనికి మీకు ప్రేరణ ఎలా కలిగిందో దయచేసి ప్రేక్షకులకు చెప్పమని కోరుతున్నాను సార్ నాకు పెద్ద కథలు రా కథలు రాయాలి చాలా కాలంగా ఉంది కానీ నేను గతంలో ఆంధ్రప్రదేశ్ జర్నల్కి పదివేలు ఎడిటర్గా చేశాను అయినా చాలా పోటీలు కండక్ట్ చేస్తాం కానీ కథలు ఎప్పుడు రాయల ఎందుకు ఈ కరోనా టైంలో కథలు కొంత రచయితలు గ్రూప్లో ఉన్నప్పుడు రాయాలనిపించింది చాలామంది పెద్ద రచయితలు ఉన్నారు నాకు కూడా రాయాలని ఎందుకు రాయలేమని అనిపించింది అయితే పెద్ద కథలు రాయాలంటే నాలుగైదు పేజీలు ఆరు పేజీలు చాలా సమయం తీసుకుంటుంది కనుక చిన్న కథలు రాద్దామని బట్ చిన్న కథలు అనగానే పాఠకుల దృష్టిని ఆకర్షించడం చిన్న కథ కదా పట్టించుకో పట్టించుకోరేమో అందుకని ఒక పాఠకును ఆకట్టుకోవాలంటే ఎలాగా అందుకని తొంభై తొమ్మిది సెకండ్లు అని టైటిల్ పెడితే అలా అట్రాక్ట్ చేస్తుంది బాగుంది సార్ టైటిల్ క్యాచ్గా ఉండడం వల్ల అందరూ కూడా ఇంత తొందరగా చదవగలుగుతామని తీసుకుంటారు దాన్ని చదువుతారు తొంభై తొమ్మిది సెకండ్లు అనేది ఉంచితే ప్రతి కథలో కూడా ప్రస్తుతము మానవ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు సూచించారు ఈ కథల్లో మీరు శేషయ్య గారు అనేటువంటి ఒక ప్రొటాగనిస్ట్ని మీరు ప్రతి ఇంచుమించు ప్రతి కథలో ఇంట్రడ్యూస్ చేశారు ఈ శేషయ్య గారి పాత్రను సృష్టించడానికి మీకు ఉన్న స్ఫూర్తి ఏమిటి మన ఇతిహాసాలు పురాణాలు మన సనాతన ధర్మములో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను భగవద్గీతను మీరు ఉటంకిస్తూ కథలలో చొప్పించి ఆ సారాన్ని ఫిక్షన్గా మార్చి మీరు అందించారు ఈ శేషయ్య పాత్రకు మీ ప్రేరణ ఏమిటి ఇందులో మీ ఆటోబయోగ్రఫికల్ ఎలిమెంట్ ఏమైనా ఉందా లేదా అది కేవలము సృజనాత్మకమైన పాత్రేనా అనే విషయాన్ని మీరు ప్రేక్షకులకు దయచేసి చెప్పండి సార్ రెండు అంశాలు ఉన్నాయి ఇందులో ఒకటి అంటే శేషయ పాత్ర అనేది నిజంగా ఉందండి నేను చూశాను వాళ్ళ వ్యక్తిని ఆయనకి ఆ వ్యక్తి ధర్మం తెలుసు ఆయనకి శాస్త్ర శాస్త్రం ఏం చెప్తుందో తెలుసు వాళ్ళు ఆయన రెగ్యులర్గా సీజన్లో ఆయన ఇంట్లో శాస్త్రాలు చెప్పించుకున్న వ్యక్తి ఆయన తర్వాత ఆయన లౌక్యం తెలిసినవాడు పరిపాలన విషయాలు తెలిసినవాడు మంచి మానవ సంబంధాలు తెలిసినవాడు ఆయన పేరు పివిఆర్కే ప్రసాద్ ఆయన ఒక ఐఏఎస్ అధికారి తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఆయన నాలుగు సంవత్సరాల పాటు డెబ్బై ఎనిమిది ఎనభై రెండులో ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేశారు దేవస్థానం అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆయన ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి ఆయనకి ఆయన తర్వాత చివరి క్షణాల్లో ఆయన హిందూ ధర్మ ప్రచార ట్రస్ట్ దానికి చైర్మన్గా ఉండి ఆంధ్రప్రదేశ్లో చాలా ధర్మం కోసం అనేది పాటుపడిన వ్యక్తి ఆయన ఆయన నాకు ప్రేరణ అంటే నాకు ఆ శేషయ పాత్రలో చాలా కొండలు ఆయనలో కనిపిస్తాయి ఒకటి రెండో అంశం ఏంటన్నారంటే మీరు ఇది ఇతిహాసాలు వాటిని తీసుకొచ్చారు కదా ఇతిహాసాలలోంచి ఇలాంటి పాత్రలు ఉన్నాయి లేదా సెకండరీ కానీ నేను ఒక నమ్ నాకున్న జ్ఞానంతో నేను చదివిన ఇతిహాసాలు చరిత్ర వాటి అన్నింటిలోంచి నేను తెలుసుకున్న ఒక అంశం ఏంటంటే ప్రేమతో ఏదైనా జయించవచ్చు అంటే ఎవరినైనా జయించవచ్చు మనుషుల్ని ప్రేమతో జయించలేకపోతే అంటే ప్రేమతో జయించలేకపోతే ప్రేమతో మళ్ళీ ప్రేమతో ప్రయత్నం చేయటమే ఇంతకు మించి ఉన్నతమైనటువంటి శక్తివంత ఆయుధం ఇంకొకటి లేదు మానవ సంబంధాల వరకు ఇది ఎక్కడ పని అంటే పిచ్చవాళ్ళ విషయంలో పనిచేయదు మూర్ఖుల విషయంలో పనిచేయకపోవచ్చు కానీ ఖచ్చితంగా సామెత అందరి విషయంలో పనిచేస్తుంది నేను నమ్మాను అది నా మా పిల్లలకి చెప్తుంటాను ఇప్పటికీ నా కొడుకు యూఎన్ డిప్లొమాటు అతని పేరు రాజా కార్తికయ్య సమస్య వస్తే అడుగుతుంటాడు నా కూతురు అల్లుడు వాళ్ళు కాలిఫోర్నియాలో ఉంటారు మా అల్లుడు చాలా ఉత్తమ శ్రీనివాసు కానీ సమస్యలు వస్తాయి పిల్లలకు నన్నే ఎందుకు అడగా అంటే నేను ఇలా ఆలోచిస్తున్నాను కాబట్టి అని అనుకుంటాను పాజిటివ్గా ఆలోచిస్తుంది బహుశా ఈ మధ్యలో కొన్ని ఉపాఖ్యానాలు అంటే చిన్న చిన్న కథలు మీ కథల్లో చోటు చేసుకుంటున్నాయి అవి రామాయణంలో కానివ్వండి హితోపదేశంలో కానివ్వండి ముఖ్యంగా ఫోక్లోర్ అంటే పశుపక్షాదుల ద్వారా కూడా మీరు మానవులకు సందేశాన్ని ఇచ్చే విధంగా కథలను మలిచారు అంటే ఒక విధంగా నాకు అనిపించడము మీ హితోపదేశము మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందా భగవద్గీత రామ్ రామాయణము యొక్క ప్రభావం కూడా మీ మీద నాకు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది సార్ ఇప్పుడు ఈ రచనల వెనుక ఉన్నటువంటి ఈ ఇతిహాసాల ప్రభావాన్ని హితోపదేశం లాంటి గ్రంథాల ప్రభావాన్ని గీత ప్రభావాన్ని క్లుప్తంగా ప్రేక్షకులు చెప్పండి సార్ దయచేసి భార్యాభర్తల సంబంధం గురించి నేను ఎక్కడ రాశాను లేదు నాకు తెలియదు ఈ కథల్లో సంబంధం ఎలా ఉండాలి అని అడిగారు అనుకోండి మీరు మన 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 ఇతిహాసాలు ఎక్కడ ఉంది అని అంటారు అనుకోండి భారతంలో కపోత సంవాదం అని ఉంది ఈ కపోత సంవాదంలో అది అరణ్యపరలో వస్తుంది కపోత సంవాదంలో ఒక బోయేవాడు ఒక కపోతని పట్టుకుంటాడు దాని అది ఆడది భర్తగా ఆహారం కోసం తిరుగుతుంది దాన్ని బొట్టలు వేసేస్తాడు అది చలికి వణుకుతుంటే బొట్టలు వేసేస్తాడు వీళ్ళు పెద్ద చెట్టు కింద కూర్చుంటాడు వర్షం పడుతుంది పెద్ద వర్షం ఆ చెట్టున చెట్టు మీద చూసి చెట్టు మీద ఉన్న దేవతలారా నన్ను బాగా కాపాడండి ఈ చెట్టు కింద విశ్రాన్ని నేను అన్నాడు అన్న తర్వాత ఈ లోపల ఉండండి ఇతని యొక్క పట్టుకున్న పంజరంలో ఉన్నటువంటి ఆడపావరం భర్త పావురం చెట్టు కొమ్మ మీద ఉంది ఆ భర్త పావురం భర్త పావరం మాట్లాడుతూ ఉంటుంది నా భార్య ఇంకా రాలేదేంటని అప్పుడు ఇందులో ఉన్న భార్య ఆహా నా భర్త నా గురించి ఎంత గొప్ప అనుకుంటున్నాడు అంటుంది ఇందులో ఇది చూడండి చిన్న విషయం ఇది మనుషులందరికీ అప్లికబుల్ మానవాళ్ళందరికీ ఏమిటిది భర్త ఏమనుకుంటున్నాడు నాస్తి భార్య సమో బంధువు నాస్తి భార్య సమో గతి నాస్తి భార్య సమో లోక సహాయో ధర్మ సంగ్రహే భార్యకు మించినటువంటి బంధువు కానీ భార్యకు మించిన మార్గదర్శి కానీ భార్యకు మించిన సహాయకురాలు కానీ ఇంకొకరు లేరు కదా ధర్మసంగ్రహే అంటే పుణ్యం సంపాదించాలంటే భార్య ఉండాలి పుణ్యం లేకపోతే తీర్థయాత్రలు చేస్తాడా హోమాలు చేస్తాడా వర్తాలు చేస్తాడా కాబట్టి భార్య గురించి చెప్తాడు ఈ ఇది విని ఈ పంజరంలో ఉన్నటువంటి భార్య అనుకు అనుకుంటోంది నాస్తి భర్త సమో నాథ నాస్తి భర్త సమో సుఖం నాస్తి భర్త సమన్ సుఖం విశ్వజ్య ధన సర్వస్వం విశ్వజ్య ధన సర్వస్వం భర్త ఏ శరణం స్త్రీయా అంటే భర్తకు మించినటువంటి నాథుడు దైవము ఇంకొకడు ఎవరు లేరు ఎవరు చూస్తారు అంతేకాదు భర్త ఇచ్చే సుఖం ఎవరూ ఇవ్వలేదు ప్రపంచంలో ఏ రకమైనటువంటి శక్తి ఇవ్వలేదు కదా అంతేగా అందుకని ధన సర్వస్వం సంపదంతా పోయినా సరే స్త్రీ ఏం కోరుకుంటున్నది భర్త వే శరణం భర్త కావాలని కోరుకుంటుంది ఇప్పుడు ఇది పౌరాలు పరిమితం చేద్దామా మనుషుల గురించి చెప్పాడు వ్యాసమహర్షి మనుషుల గురించి చెప్పాడు అది కాబట్టి మన ఇతిహాసాల్లో ఉందా లేదా మనం ఎలా జీవించాలో ఇది నా పాయింట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి సబ్జెక్టుని మీరు మీ కథలలో మలచి కథలుగా మలచి ఇప్పటి యువతరాన్ని జాగృతం చేయడానికి ప్రయత్నం ఇచ్చినట్టుగా నాకు అర్థమైంది సార్ అసలు ఈరోజు యువతరం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈ బ్రేకప్లు కానివ్వండి ఈగో ప్రాబ్లమ్స్ అఫీషియల్ క్లాషెస్ వీటన్నిటికీ కూడా మీరు చాలా కథల్లో పరిష్కారాలు చూపించారు సార్ శేషయ్య గారి ద్వారా దీన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ను ఫిక్షన్గా మలిచేటువంటి ఒక అద్భుతమైన ఆలోచన మీకు కలగడానికి ప్రేరణ ఏమిటి దయచేసి చెప్పండి సార్ నా కథలు అన్ని వర్గాల వాళ్ళకి అన్ని వయో గ్రూపుల వాళ్ళకి ఉపయోగంగా ఉండాలనుకున్నాను నేను అందుకని కంటికి కనిమించే సమాజం ఇవన్నీ ఇవాళ ఉద్యోగాలు చేసుకుంటున్నా చదువుకున్న తర్వాత అమ్మాయిలు బాగా చదువుకున్న తర్వాత అమ్మాయిల భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసే చోట అనేక సమస్యలు ఎదురవుతున్నాయి ఇప్పుడు సమస్త కుటుంబాలు తగ్గిపోతున్నాయి ఈ కొండల్లో మన ఇతిహాసాల నుంచి ఏమన్నా ఉందా అని నేను చూసినప్పుడు నాకు నేను చెప్పాను కదా ఒక శేషయ్య గారు నా కళ్ళల్లో ఉన్నాడు ఆయన ఎలా చెప్పేవాడు ఎలా ఆలోచిస్తాడు ఆయనకి సమస్య వచ్చింది ఆయన కుటుంబంలో ఆయనకి సమస్య వచ్చింది బట్ ఆయన కోణం నుంచి నేను చూడటం మొదలుపెట్టితే నాకు కనిపించేవి అందుకని ఇప్పటి జనరేట్ తరానికి కూడా యాక్చువల్లీ ఇప్పటి తరానికి ఎక్కువ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత డెబ్బై ఏళ్ళు దాటిపోయిన వాళ్ళకి కాదు కదా అందుకని ఈ తరానికి మనకి పాత తరంలో పాత తరాల్లో వివాహ వ్యవస్థ పట్ల విశ్వాసం ఉంది గౌరవం ఉంది అందువల్ల ఏమైంది భార్యాభర్తల మీద చిరాకులు వచ్చాయి పరాకులు వచ్చాయి మాట అంటున్నారు అది పెద్ద ఇష్యూ కింద రాలా ఎందుకు ఈ వ్యవస్థని నేను గౌరవించాలి నే భార్యని కాటి గౌరవించాలి నే భర్తని కాటి గౌరవించాలి అనే ఒక నమ్మకం ఉండేది సిద్ధాంతాన్ని కట్టుబడి కట్టుబడి ఉండే తత్వం ఉండేది ఇప్పుడు ఆ విశ్వాసం గౌరవం సన్నగలడానికి కావాలనే పరిస్థితులు వచ్చాయి కాబట్టి సమస్యలను ఎలా చూడిస్తే ఎలా చూస్తే ఎలా మనం హాయిగా జీవించగలము ఎలా మనం అనవసరమైనటువంటి అనవసరంగా రాద్ధాంతం చేసుకుని విడిపోయే పరిస్థితులు రాకుండా చేసుకోగలము అని ఆలోచించే ప్రయత్నం చేశాను ఆ కోణంలో నాకు శోష నాకు తెలిసిన శోష శేషయ్య గారు నాకు ఇచ్చిన స పరిష్కారాలవి ఆధ్యాత్మికత బాగా ఆ పరిష్కారాలకి తోడ్పడుతుంది అనేటువంటి భావన మీ కథల ద్వారా కనపడుతుంది సార్ మరి ఆధ్యాత్మికత మీ జీవితంలో పోషించిన పాత్ర దాన్ని మీరు రచనల్లో ఉపయోగించిన తీరు చెప్పి సంభాషణ ముగిద్దాం సార్ నేను పంతొమ్మిదిలో నేను ఢిల్లీలో ఐదు సంవత్సరాలు పనిచేస్తానండి తొంభై నుంచి తొంభై దాకా ఆ సమయం సమయంలో తొంభై రెండు అనుకుంటాను తొంభై రెండు తొంభై మూడులో నాకు స్కూటర్ మీద వెళ్తుంది యాక్సిడెంట్ అయింది కారు గుద్దేసింది కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయింది రెండు నెలల పాటు పెడరెక్కలు విరిచి కట్టేశారు వెనక్కి ఆ కాలర్ బోన్స్ సర్దు సరిగా అద్దుకునేదాకా ఆ సమయంలో చేసిన పని అంటే భగవద్గీతలో మనకు ఉపయోగించే విషయాలు ఏమైనా ఉన్నాయా అని చదవడం మొదలుపెట్టాను భగవద్గీత అంతా చదివితే నాకు ఈ తత్వం బోధపడలేదు కానీ డే టు డే లైఫ్లో ఉపయోగించే అనేక అంశాలు అక్కడ స్టార్ట్ అయ్యింది జాయితో విశాంతం సహా అని కానీ కర్మణ్యవాధికారిస్తే మా ఫలేష్ కథాశన కానీ అకీర్తించాపి భూతాన్ని కథయి కథయిష్యంతి తేవ్యయం కానీ త్రివిధం నరక ద్వారం నాశనమాత్మన కామక్రోస్త లోపస్తస్మాత్ ఎత్తజేది ఇది కానీ విహాయ కామా నిస్సరపమాశ్చర్ నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతి మదిగచ్చేది ప్రశాంతంగా జీవించాలి సుఖంగా జీవించాలి అంటే మనిషికి ఈగో ఈ శ్లోకాలు ఒక పాతి ముప్పై శ్లోకాలు ఇవి నాకు అద్భుతమైనటువంటి పరిష్కారం చూపించాయి ఇవి దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళు నీకు ప్రతి దాంట్లోనూ నీకు పరిష్కారం కనిపిస్తుంది అనేటువంటి విశ్వాసం నాకు కలిగింది అప్పటి నుంచి వాటిని నేను పాటి పాటి పాటించే సాధన చేస్తూనే ఉన్నాను దీనికి ఒక డెడ్లైన్ పెట్టాను డెడ్ అయ్యేదాకా అనమాట ఇప్పుడు ఈ రకంగా ఆ రకంగా తర్వాత ఏం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎంఎస్కో వాళ్ళు ఒక ఐదేళ్ళ క్రితం ఆరేళ్ల క్రితం రామాయణం భావ వాల్మీకి రామాయణం మీద పిల్లల కోసం అని నూట ఎనిమిది ఏ ఫోర్ చిత్రాలు వేయించారు అద్భుతమైన మల్టీ కలర్ అవి ఆ చిత్రాలు ఇచ్చి నాకు పిల్లల కోసం రామాయణం రాయమన్నారు అంటే హై స్కూల్ పిల్లల కోసం ఆ రామాయణం వాళ్ళకి ఏం చెప్పాలంటే ఏ అంశాలైతే వాళ్ళ జీవితాలు ఉపయోగపడతాయో ఆ అంశాలను హైలైట్ చేస్తూ రామాయణం రాయాలి అలాగే రామాయణం కోసం దానికోసం వాల్మీకి రామాయణం మూడు సార్లు చదివాను అలాగే తర్వాత రెండు వేల పదిహేనులో స్వామివేద షణ్ముఖ శర్మ గారు వారి మహాభారత ప్రవచనాలు చెప్పారు అది ఒక అద్భుత పద్దెనిమిది రోజులు చెప్పారు అద్భుతమైనటువంటి అనుభవం అది వాటి ప్రవచనాలు అన్నిటికీ నేను వెళ్ళావు ఎక్ సెప్టర్ వన్ నార్క్ టూ వారి ఆ వ్యాసభారతం ఏం చెప్తోంది ఆధునిక కవులు వాళ్ళ యొక్క రచనల్ని ఎలాగ భ్రష్టు పట్టించారు వక్రీకరించారు నాటకాలు సినిమాలు ఎలా వక్రీకరించారు ఇలాంటి అన్ని జల్లెడ జల్లెడ జల్లెడపడుతూ తెలుగు కవిత్వం రాసిన భారతంలో ఎక్కడ మెరుగులు ఉన్నాయి ఎక్కడ మెరుగు మలుపులున్నాయి ఎక్కడ వాళ్ళు కూడా పొరపాటు పడుండొచ్చు ఇలాగ వ్యాస భారతంలో నీలకంఠ దీక్షలు వంటి ఉద్దండ పండితులు చేసిన వ్యాఖ్యానాలు సంస్కృత వ్యాఖ్యానాలు తీసుకుని పద్దెనిమిది రోజులు చెప్పారు చివరి రోజున వారిని అడిగాను ఇది ఇక్కడ మీరు ప్రవచనం చెప్తే ఏదో ఒక వెయ్యి మంది వచ్చి ఉంటారు కానీ రాని వాళ్ళందరికీ ఎలా ఎలాగా కాబట్టి పుస్తక రూపంలో వస్తే ఎక్కువ మంది చదువుతారు కదా అని వారన్నారు మీరు రాస్తే బావ అన్నారు నా అదృష్టం ఏంటంటే పివర్కే ప్రసాద్ గారితో నాహంకర్త రికర్త ఆ పుస్తకాలు వారితో కలిసి పనిచేసే భాగ్యం లభించింది అది వీరు మనసులో పెట్టుకుని చెప్పారని తర్వాత అన్నారు అలాగా వ్యాసభారతాన్ని ఏ అయితే షణముఖ శ్రీవారి చెప్పారో ఇది యథార్థ మహాభారతం పేరుతో దాన్ని వారు చెప్పిన ప్రవచనాన్ని తెలుగులో నా శైలిలో రాసే అవకాశం భాగ్యం లభించింది అలాగా ఎన్నిసార్లు భారతలు ఉంటాను మరి ఈరోజు మీ కథా సంకలనాన్ని విశ్లేషించే అవకాశం నాకు కలిగింది సూర్యుడిని దివిటి పెట్టి చూపించే ప్రయత్నం చేశాను ఎంతవరకు నేను అందులో కృతకృత్యుణ్ణి అయ్యానో మీ భావం ఏమిటో నా విశ్లేషణ మీద చిన్న ముక్క చెప్పి మీ ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే నేను చాలా ఒక పది పేజీల పది పొటల్లో రాసే కథని నేను తొంభై తొమ్మిది సెకండ్లో అంటే ఒకటి ఒకటిన్నర పొటల్లో దట్టించాను కదా ఇలా దట్టించి రాశాను కదా ఇది ధర్మమా న్యాయమా దీని మీద మీ అభిప్రాయం ఏమిటి సార్ ఇప్పుడు ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకంలో ఒక మాట అన్నారు సార్ వాక్యం రసాత్మకం కావ్యం అని అంటే రసాత్మకమైన ఒక వాక్యమే మహాకావ్యం అనే స్టేటస్ ఆయన ఇచ్చినప్పుడు మీరు దట్టించినటువంటిది నాకేమీ కనపడలేదు సార్ మీరు చెప్పదలుచుకున్నది క్లుప్తంగా ఎఫెక్టివ్గా చెప్పారు ఎందుకంటే ఐదా ఎంత నిడివి ఉండాలి అనేది అక్కడ ఇట్ డస్ నాట్ మ్యాటర్ సార్ ఎంత ఎఫెక్టివ్గా చెప్పారు అనేది అక్కడ కనబడుతుంది సార్ అక్కడ ఎక్కడ మీరు ఏదో అబ్రిడ్జ్ చేసినట్టుగా కానీ కట్ షార్ట్ చేసినట్టుగా కానీ మాకేం అనిపించడం లేదు సార్ అక్కడ ఎందుకంటే ఒక తొంభై తొమ్మిది సెకండ్లలో కావలసినంత మ్యాటరు సోక్రటిస్ గారు చెప్పినట్టు చక్కని ఇంపోర్ట్ ఉంది సార్ అక్కడ ఏ విధంగా దట్టించడం అనేది ఏమీ లేదు చక్కగా మీరు చెప్పదలుచుకున్న పాయింట్ సమగ్రంగా అందులో ప్రతిఫలిస్తుందని నేను భావిస్తున్నాను సార్ అది మరి చాలా వరకు నేను చదివి మరి మీకు దాన్ని బయట పెట్టాను నేను నాకు చాలా ఆనందం ఏంటంటే విశ్లేషణ ఊరికే ప్రతి కథ ఇలా చూసి ఇలా ఇలా కాకుండా మీరు అందులో ఉన్నటువంటి అసలు విషయాన్ని దాన్ని మూల కీలకమైన అంశాన్ని మీరు పట్టుకున్నారు ఇతిహాసాల్లో మన ఇతిహాసాల్లో సమాధానం ఉన్నాయి మన సామాజిక సమస్యలన్నిటికీ దళిత కుటుంబం దళిత కుటుంబాన్ని చూడండి పీఠాధిపతులు వాళ్ళకు బాష తప్పకిస్తారు కథలో అవి ఇవన్నీ ఎలా సాధించవన్నీ మనకు ఉన్న మన సమా సామాజిక సమస్యలన్నిటికీ సమాధానం ఉన్నాయి నా విశ్వాసం అది అలా పెట్టాలని ట్రై చేశాను అది మీరు దాన్ని కరెక్ట్ ఎత్తి చూపించారు మీరు చాలా విశ్లేషించారు మీ సూచనలు అన్నీ కూడా నేను తప్పకుండా మనసుకు పెట్టుకుంటాను భవిష్యత్ రచనలో వాటిని పాటించడానికి ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు చాలా సంతోషం సార్